హై వ్యూర్స్ వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్ ఈ రోజు మన విజయ్ బ్రదర్స్ లో చిక్కడపల్లి నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న షోరూమ్ కి వచ్చేసామండి ఈ రోజు మనం చూడబోయే శారీస్ ఏంటో తెలుసా కోటా మెటీరియల్లో బ్లౌజెస్ లో ఉన్నటువంటి శారీస్ చూడబోతున్నామండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలాగే మనకి రేట్స్ కూడా వేరియేషన్ ఉంటుంది చాలా వెరైటీస్ మనకి విజయ్ బ్రదర్స్ త్రీ లో కూడా అవైలబుల్ ఉన్నాయి మన ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ ఈ ఎల్లో కలర్ కి చక్కగా పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారండి మిడిల్ పార్ట్ లో బ్లూ కలర్ ఉంటుంది అనమాట ఇది టూ సైడ్స్ ఉంటుంది ఆ మిడిల్ పార్ట్ మొత్తం కూడా పళ్ళు తర్వాత నుంచి ఎండింగ్ వరకు కూడా చక్కగా ఎల్లో కలర్ కాంబినేషన్ కోటా మెటీరియల్ ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక మనం బ్లూ కలర్ బోర్డర్ అనేది ఆల్రెడీ పైన చూసాం అది కొంచెం లెంతీగా ఇస్తూ దాని కింద పింక్ కలర్ లో బాక్సెస్ లాగా ఇచ్చేసి ఒక దాంట్లో ఎలిఫెంట్ డిజైన్ ఒక దాంట్లో పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లూ కలర్లో మనకి పళ్ళు ఉంటుంది దీనికి బనారసీ బ్లౌజెస్ అనేది యాడ్ చేశారండి ఈ షోలో చూసే శారీస్ అన్నిటికీ కూడా మనకి సపరేట్గా బనారసీ బ్లౌ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇలా పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్లో చక్కగా మనకి సిల్వర్ కలర్ మనకి డిజైన్ వచ్చేలాగా పికాక్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాము ఇంకొకటి గ్రీన్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఈ గ్రీన్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో కూడా పైన పింక్ కలర్ తర్వాత మనకి ఒక బాదామీ షేప్ లో బ్లూ కలర్ ఇచ్చారు ఈ బోర్డర్ ఈ శారీకి టూ సైడ్స్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కింద మాత్రం మనకి త్రీ కలర్స్ లో బోర్డర్ ఇచ్చారు ఒకటి గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ క్రీపర్ పింక్ కలర్ మీద సర్కిల్లో పికాక్ డిజైన్ కింద వచ్చేసరికి మనం పైన ఏదైతే బ్లూ కలర్లో బాదామీ షేప్ డిజైన్ చూసామో ఆ డిజైన్ ఇచ్చారు ఇది మనకి పళ్ళు పింక్ కలర్ బోర్డర్లో మనకి పళ్ళు అనేది ఇలా యాడ్ చేశారు పింక్ కలర్ ఉంది కాబట్టి శారీలో పింక్ కలర్లోనే మనకి బ్లౌజ్ విత్ పికాక్ డిజైనింగ్లో ఇలా మనకి అన్నిటికీ కూడా బనారసీ బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఉంటుందండి ఇప్పుడు మనం గ్రీన్ కలర్ శారీ చూసాం కదా ఆ గ్రీన్ కలర్ శారీ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల ముప్పై రూపాయలు అనమాట వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఇప్పుడు మనం బ్లూ కలర్ శారీ చూడబోతున్నాం పైన పింక్ కలర్ బోర్డర్ విత్ రుద్రాక్ష డిజైనింగ్లో ఉంటుంది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ మీద ఇయర్ రింగ్స్ బుట్టా మోడల్ డిజైన్ దగ్గర దగ్గరగా శారీ మొత్తం కూడా కవర్ చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కింద బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ అనేది సేమ్ పైన చూసిన బోర్డరే ఇచ్చారండి ఆ తర్వాత గ్రీన్ కలర్ మీద పికాక్ డిజైనింగ్ ఉంటుంది సేమ్ అదే పికాక్ డిజైనింగ్ అనేది పింక్ కలర్ మీద ఇచ్చారు దీనికి బనారసీ బ్లౌజ్ వచ్చేసి ఇలా మీడియం సైజ్ చెక్స్లో ఒక దాంట్లో రుద్రాక్ష ఇంకొక దాంట్లో మనకి పికాక్ డిజైన్ ఇచ్చారనమాట పద్నాలుగు వందల ఎనభై రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మేము హోల్సేల్ రేట్సే మెన్షన్ చేస్తున్నాం నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం పైన వచ్చేసరికి పింక్ కలర్ బోర్డర్ తర్వాత బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ లేయర్ ఇచ్చారు ఆ తర్వాత ఆరెంజ్ కలర్ మీద వైట్ కలర్ సిల్వర్ కలర్ లైన్స్ ఇచ్చారు కింద మళ్ళీ సిల్వర్ కలర్ కాంబినేషన్ కడి బోర్డర్తో పాటు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద యానిమల్స్ అండ్ బర్డ్స్ డిజైన్ పికాక్ డిజైన్ ప్యారెట్ డిజైన్ డీర్ ఎలిఫెంట్ ఇలా మనకి యానిమల్స్ అండ్ బర్డ్స్ని డిజైన్ చేశారు బ్లూ కలర్లో మనకి ఇలా పళ్ళు ఉంటుంది ఇక్కడ మనం బోర్డర్లో పింక్ కలర్ చూస్తున్నాం కదండి చిన్న బోర్డర్ అనేది కట్ చిన్న పైపింగ్ స్టైల్లో టూ సైడ్స్ కూడా పింక్ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది ఇలా యాడ్ చేశారు ఈ శారీ కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలకి అవైలబుల్ ఉంది ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం సేమ్ కాస్ట్ దాంట్లోనే కలర్ అనమాట ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఇంకొక కలర్ చూస్తున్నాం ఇలా గ్రీన్ కలర్లో తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ శారీ కూడా ఉంది పైపింగ్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఇలా చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం కనకాంబరం కలర్ కోటా మెటీరియల్ బనారసీ బ్లౌజెస్లో పైన గ్రీన్ అండ్ బ్లూ కలర్లో మనకి బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా కనకాంబరం కలర్ మీద యాంటిక్ జరీలో పికాక్స్ని డిజైన్ చేశారు కింద బోర్డర్ వచ్చేసి టూ సైడ్స్ ఎడ్జెస్లో గ్రీన్ కలర్లో పికాక్ అండ్ రుద్రాక్ష డిజైన్ మిడిల్ పార్ట్లో బ్లూ కలర్లో కడి బోర్డర్ స్టైల్ అలాగే బ్లూ కలర్లోనే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇది పళ్ళు పార్ట్ లాగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుందండి కనకాంబరం కలర్కి గ్రీన్ కలర్ ఇలా ఈ సారీ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్కి కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం బిస్కెట్ కలర్ అంటారు కదా శాండిల్ ఎల్లో కలర్ ఆ కలర్ లో మనకి ఇలా ఇచ్చారు ఒకసారి కట్ దీనికి బ్లౌజ్ ఏది